మనం ఇప్పుడు వాడుతున్న బాల్ పాయింట్ పెన్ ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా హంగేరియన్ జర్నలిస్ట్ అయిన లాగ్స్లో బ్రియో అనే అతను కనిపెట్టాడు ఒకసారి ఆయన న్యూస్ పేపర్ ప్రింట్ చేయడానికి వాడుతున్న ఇంక్ త్వరగా డ్రై అయిపోయి న్యూస్ పేపర్ పైన ఎలాంటి ఇంకు మరకలు లేకుండా ఉండడానికి గమనించిన అతను అదే ఇంక్ తో ఒక పెన్ తయారు చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది కానీ చాలా మందంగా ఉండే ఇంక్ అప్పుడు వాడుతున్న రెగ్యులర్ ఫౌంటైన్ పెన్ నిబ్బు నుండి ఫ్లో అవ్వదని గమనించి ఒక చిన్న బాల్ ని పెన్ టిప్ లో అటాచ్ చేశాడు దీని వలన మనం పేపర్ మీద రాయడం మొదలు పెట్టగానే బాల్ రొటేట్ అయి పెన్ లో ఉన్న ఇంక్ పేపర్ మీదకి వచ్చేలా చేశాడు కానీ ఈయన కంటే ముందే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జాన్ జే లౌడ్ అనే అతను బాల్ పాయింట్ పెన్ కి పేటెంట్ ని పొందాడు ఈయన దానిని చాలా రఫ్ సర్ఫేస్ పైన ఏదైనా మార్క్ చేయడానికి ఉపయోగించేవాడు